విద్యార్థుల సంక్షేమం వదిలి అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న కడప జిల్లా బద్వేల సహాయ సాంఘిక సంక్షేమ అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సగిలి ప్రసాద్ డిమాండ్ చేశారు బద్వేలు అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సగిలి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బద్వేల్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి సక్రమంగా విధులకు హాజరు కాకుండా తమ పరిధిలోని సంక్షేమ హాస్టల్స్ను పర్యవేక్షించకుండా వార్డల నుంచి మామూళ్లు వసూలు చేస్తూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు ఒకవైపు రోజు కరోనా కేసులు పెరుగుతున్న విద్యార్థులకు కరోనా నివారణ జాగ్రత్తలు కల్పించటం లేదని అన్నారు విద్యార్థులు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు నియోజకవర్గ పరిధిలోని ఏ హాస్టల్ పర్యటనకి వెళ్లటం లేదని వారు ఆరోపించారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బద్వేల్ సహాయ సాంఘిక సంక్షేమ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తక్షణం విచారణ జరిపి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగ్రవి జిల్లా కమిటీ సభ్యులు రాహుల్ నాయకులు అజయ్ సందీప్ పవన్ తదితరులు పాల్గొన్నారు